ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. చూస్తూనే ఉండండి ఎస్టీవీ. నేను కర్ణ. ముందుగా బుల్టెన్లో హైలైట్స్. రాష్ట్ర విభజన బిల్లు గడువును మరో 7 రోజుల పాటు పెంచారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ముసాయిదా బిల్లుపై సభ్యుల అభిప్రాయాలు తెలిపేందుకు ఇచ్చిన గడువు జనవరి 23తో ముగిసింది. చర్చా సమయాన్ని మరో 4 రోజులు పెంచారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వేర్వేరుగా కేంద్రానికి లేఖలు రాశారు. వారం రోజుల పాటు గడువును పెంచుతూ గురువారం మధ్యాహ్నం నిర్ణయం తీసుకున్నారు. Occasional interruptions from that side or this side, but the debate has been lively. Various points have been covered. My distinguished colleague Kapil Sibalji, Shoshi Tharoorji, even mover of the bill Sri Narayan Swami Ji, who are introducing, moving the bill for consideration, highlighted large number of issues. I would not like to repeat those issues. I would like to concentrate on some of the points which have been referred to and which have been highlighted, that why government is in undue haste. Various phrases have been నేతాజీ సుభాష్ చంద్రబోస్ 117వ జన్మదినం వేడుకలు చిల్మేటలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 129వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ప్రసంగిస్తూ స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ మహానేత త్యాగ ఫలితమే నేటి మన భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి విముక్తి లభించిందని గుర్తు చేశారు. ఉల్లాపూర్ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. నాచారంలో నాగార్జున ఓరియంట్ బిర్లా సిమెంట్ గోదాములపై తూనికల కొరతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 50 కిలోలు ఉండవలసిన సిమెంట్ బస్తా కిలో నుండి కిలోన్నర తక్కువ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వినియోగదారుల ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించినప్పటికీ రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆయన ప్రధాని అవుతారా లేదా అనేది అందరి అనుమానం. ముఖ్యంగా మీడియాలో ఈ ఊహాగానాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆలోచనతోనే ఆంగ్ల ఛానల్కు చెందిన ఓ జర్నలిస్ట్ మోడీ ప్రధాని అవుతాడా అని మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ద్వారా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతీజీ మహారాజును ప్రశ్నించారు. అందుకు ఆగ్రహించిన ఆయన వెంటనే జర్నలిస్టులను చెంపపై కొట్టారు. అతను పనికిరాని ప్రశ్నను అడిగాడని, రాజకీయాలపై మాట్లాడాలని తనకు లేదన్నారు స్వామీజీ.
అగర నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రి బంతే బుల్టెన్ లో షార్ట్ బ్రేక్.